ఎత్తు చెప్పమ్మా. నా పేరు జ్యోతి. చాలా కూర్చొని భూ పెట్టుకొని తిన్నాము. ఇంకా కిరణ్ సుశీ తిరుమల ముగ్గురు వచ్చారు. నేను ముందు ఎప్పుడు నుంచి ఒకరిని పిలిచినాడు పోలే. ఇంకా పరిగెత్తుంటే పట్టు కిరణ్ తిరుమల పిలిచారు. సెస్ గాడు నీకేం పని అని చెప్పి దెబ్బ కొట్టే చెల్లిపోయాడు. కొట్టే చెల్లిపోయిండోడు. ఇంక వీళ్ళిద్దరూ నేను దొరకలే. ఇంకా పట్టుకుని సాగు కొట్టేసిండ్రు. సాగు కొట్టేసలే ఇంక తప్పించుకోవాల పరి తెచ్చిన చెరులో పడేసి సంఘంలో గెలిపోయినాం. ఇంకా ఆడే రేపంతా ఆడే కూర్చొనేసి వచ్చేసి సందుకట దాంకున్నాం. దాంకు వీళ్ళు మళ్ళీ చూసి కొడతానని చెప్పి వేసింది పోలేదుగా. అందుకని ఆ కిరణ్ ఇంటి పేరు వచ్చేసి నాగులూరు. తిరుమల ఇంటి పేరు వచ్చేసి ఆవులు. మా తమ్ముడు పేరు వచ్చేసి నాగులూరే శశి. శశి కిరణ్ తిరుమల ముగ్గురు. ఇప్పుడు ఏం పెట్టలా. భయపడి ఇప్పుడే బయటకు వచ్చిన. రాత్రి నుంచి బువ్వాలేదు, ఏం లేదు, నిద్ర లేదు, కూర్చోనే ఉన్నా. దెబ్బలు తట్టుకోలేక బయట ఇట్టే కప్పుకున్నాడు కూర్చొని వేసిన సంఘాన్ని. ఆత్మకూరు నన్ను కొట్టారన్న ముగ్గురు కలుసుకొని వాళ్ళు కిరణ్ తిరుమల శశి ముగ్గురు కలిసి కొట్టారు. పిలిచారు పోలే. కొనకమని పిలిచినారు. పిలిచారు నన్ను, నేను పోలే. పనుకొనడి పిలిచారమ్మా. పనుకొనడి పిలిచారు. నేను దూకులు డబ్బులు అడుక్కొని బిడ్డ నుంచి చదువుకుంటానమ్మా పోలేదని చెప్పేసి వాళ్ళు చాలా మార్కెట్ కాడ తాగేసి దిగి వస్తామని నేను పిలిచేలేక పోలే. ఇంకా కలిసి కొట్టేశారు రాత్రి మా. సరేమ్మా. దాని మీద కూర్చోన్నా సార్. వీళ్ళు ముగ్గురు పై నుంచి ఉన్నారు చాలా మార్కెట్ కాడ. కిరణ్ తిరుమల శశిగాడు కొట్టిండ్రు. పారిపోయేసి వెళ్ళిపోయిన సంఘంలో గెలిపేసి ఆడు కూర్చుని వేసిన దెబ్బలు తట్టుకోలేక అన్న కనిపించి పాప కూడా వదిలేసి వెళ్ళిపోయినా. అన్న కనిపించి అన్న చెప్తే మీకు చెప్పినాడు. ఇప్పుడు ఏంది ఇట్లా నా అసలు ఏంటి కొట్టాలి నన్ను. ఏం అవసరం వాళ్ళకి. కాళ్ళ చెప్పులు లేవు, ఏమీ లేవు. ముళ్ళల్లో పడి వెళ్ళిపోయినా.